ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు సమష్టి కృషితో పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్ ఎంపీడీఓ ప్రవీణ్ పీఆర్ఏఈ ఇర్ఫాన్ లు అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో 5వ విడత పల్లె ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండలంలోని 21 గ్రామ పంచాయతీల సర్పంచ్లు గైహాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ లు మాట్లాడుతూ పల్లె ప్రగతిని అందరూ భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. ప్రతి సంవత్సరం ఫస్ట్ ఫేజ్ నుండి ఫోర్త్ ఫేజ్ వరకు చాలా రకాల పనులు చేశాము. ప్రతి పనులను కూడా మనము డైలీ వైజ్గా నేను పంచాయతీ సెక్రటరీ కోరడం ఏమన్నా అంటే ఖచ్చితంగా డైలీ వైజ్గా మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో అది నోట్ చేసుకొని పెట్టుకోండి. మన ప్రోగ్రామ్ అయిపోయిన ఇంబడి అంటే జూన్ 18 తర్వాత 1 వీక్ కష్టపడి లేట్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే మన ప్రొఫార్మర్స్ ఆల్రెడీ కమ్యూనికేట్ అయ్యి ఉన్నాయి. 2019 నుండి ఫస్ట్ పల్లె ప్రగతి నుండి కూడా మనం ప్రొఫార్మర్ ఫాలో అవుతున్నాం. 1, 2, 3, 4 అందులో గ్రావిట్ బిల్డింగ్ ఫస్ట్ ప్రొఫార్మర్, సెకండ్ ప్రొఫార్మర్ వచ్చేసి పాడుబడినటువంటి ఇల్లు కూలగొట్టడం, మూడోది జంగల్ క్లియరెన్స్, ఫోర్త్ వన్ మనకు లోనేజ్ ఏరియాస్ ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయి, బావులు ఉంటాయో పాడుబడిన బావులను వాటిని కూల్చివేయడం, ఇలాంటి 4 రకాల ప్రొఫార్మర్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన ప్రొఫార్మర్లు ఏంటి ప్లేస్లల్లా చెట్లు నాటుకొని ఆ చెట్లను పెంచి పెద్ద వేసుకోవడం మన బాధ్యత. కాబట్టి మనము ఇప్పుడు 5 నేషనల్ హైవే పైన అయితే ఇంకా ఇప్పుడు 3 రోడ్స్ పెట్టమని చెప్తున్నారు. కాబట్టి హైవే అంటే మంచి నీడని ఇవ్వాలి, రోడ్డు కొంత వెళ్ళే వాళ్ళకు కూడా కూర్చోవడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇట్లా చెట్లు రోడ్ సైడ్ పెద్ద మొక్కలు పెట్టి వాళ్ళకు చేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా సహకరించాలి. అంతేగాని అట్లాగే మనం చెట్లు కూడా ప్రతి ప్లేస్లో బతికే విధంగానే చూసుకోవాలి. వాటికి వాటరింగ్ ఇవ్వడము కరెక్ట్గా చూసుకుంటూ మన ట్యాంకర్లు ఉన్నాయి, ప్రతి చీటికి ట్యాంకర్ ఉంది కాబట్టి వాటర్ కూడా ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఎక్కడైనా కానీ నీళ్లు ఇచ్చే విషయంలో మాత్రం డిక్లేర్ చేయొద్దు. అక్కడ ఎవరికి రిమార్క్ అంటే సెక్రటరీకి ముందు వస్తుంది. ఒక చెట్టు ఎండిపోయడానికి దానికి బాధ్యత ఎవరు? సెక్రటరీ. ఎందుకంటే వాళ్ళకి ఆచరణ ఇచ్చినాం మనము, అన్ని విధాలుగా వసతులు ఇచ్చినాం కాబట్టి ఆ చెట్టు ఎందుకు పోయింది అంటే దానికి కారణం వాళ్ళు కాబట్టి అట్లాంటి వాళ్ళంతా రిమార్కులు తెచ్చుకోకుండా ఉండాలంటే దానికి మంచిగా పని చేసుకుంటూ ప్రతి విలేజ్ లో వాళ్ళ కూడా బాధ్యతగా తీసుకొని ఈ పల్లె ప్రగతిని ఇంకా ముందుకు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.